Battula Balarama Krishna garu. Adhyaksha dhanyavadalu adhyaksha. Monna edaithe yokka YCP government lo resurvey peru edaithe undo aa resurvey lo chaala avakatavakalu jarigina adhyaksha. Avagahana leni poorthi parijnana leni kontha mandi adhikarulu kuda andulo unnaru. ఆ పొలాల్లో బాగా హెచ్చుతగ్గులు వచ్చినాయి అధ్యక్ష. ఈ హెచ్చుతగ్గుల వల్ల ఎవరికీ కూడా సక్రమంగా వారి భూమి వారికి ఉన్నట్లుగా కనిపించట్లేదు. దీని మీద న్యాయపరమైన చిక్కులు చాలా వచ్చాయి. లోకల్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు కూడా ఎక్కువ పెరిగినాయి అధ్యక్ష. ఎవరి భూమి వారికి కరెక్ట్గా మెజర్మెంట్స్ ప్రకారం భూమి లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. దీని మీద మంత్రి గారు సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఇక్కడ మాకు రాజనగరం నియోజకవర్గంలో కూరుకొండలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉంది అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి ఏనాం భూములు ఉన్నాయి. ఆ ఏనాం భూముల్లో ఇక్కడ అక్కడ రైతుల యొక్క జిరాయితీ భూములను కూడా 300 ఎకరాలని తీసుకెళ్లి ఏనాం భూముల్లో పెట్టేసి 22A లో పెట్టి ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళ పిల్లలకి కూడా పెళ్లిళ్ళు అవ్వకుండా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. దీని మీద ఇప్పటికే మన అప్పుడు 2019లో మన ముఖ్యమంత్రి గారు ఒక జీవోను కూడా రిలీజ్ చేసి వారి భూములు ఏదైతే ఉన్నాయో వారికి అప్పగించమని చెప్పారు అధ్యక్ష. ఇప్పటి వరకు కూడా దాని మీద గత గవర్నమెంట్ ఏ విధమైన చర్యలు చేపట్టలేదు అధ్యక్ష. అదే విధంగా చూస్తే ఈ యొక్క నకిలీ డాక్యుమెంట్ సృష్టించి ఏదైతే ఈ 22A లు ఈ విధంగా సరైన డాక్యుమెంట్స్ లేవో నకిలీ డాక్యుమెంట్ సృష్టించి మా రాజనగరం నియోజకవర్గంలో ఎక్కువగా భూ కబ్జాలు అయినాయి అధ్యక్ష. దీని మీద మంత్రి గారు మంచి నిర్ణయం తీసుకుని ఈ 22A అనేది ఒక వేధింపులుగా మారింది అధ్యక్ష. మా నియోజకవర్గంలో 22A లో పెట్టి రెడ్ మార్క్ పెట్టి రిజిస్ట్రేషన్లు అవ్వకుండా వేధించి తర్వాత వాళ్ళని పిలిచి షెడ్యూల్మెంట్లు చేసుకుని అక్కడ గత ఎమ్మెల్యే దాన్ని పూర్తి స్థాయిగా దోచుకున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇప్పటికి కూడా సుమారు 3000 ఎకరాలు 22A లో పెట్టి రెడ్ మార్క్ పెట్టి రిజిస్ట్రేషన్ అవ్వకుండా రాజనగరం నియోజకవర్గంలో భూములు ఉన్నాయి అధ్యక్ష. దీని మీద విచారణ చేసి ఈ యొక్క భూస్వాములందరికీ కూడా వారు ఎవరైతే భూ యజమానులు ఉంటారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. అదే విధంగా 596 జీవో ఏదైతే ఉందో వాళ్ళకి కావలసిన విధంగా దాన్ని మార్చుకుని ఆ భూముల్ని వాళ్ళకి ముందుగానే వాళ్ళకి కబ్జాలు చేసి దాని యొక్క భూ అక్కడ పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి అగ్రిమెంట్ రాయించుకుని కొనుగోలు చేశారు అధ్యక్ష. దీని మీద విచారణ చేసి ఈ యొక్క భూ యజమానులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నమస్కారం అధ్యక్ష. నేను మొదటిసారిగా ఈ శాసనసభలో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అదే రకంగా మైదుకూరు నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష,